हाय फ्रेंड्स दयचेसी ई वीडियो नी लास्ट वरकु चूडंडी गणेश फ्रम श्री सत्य साई वुड कार्विंग्स सो फ्रेंड्स ई रोज मनम मंचम ड्राइंग ए विधंगा गीयाली अनेदि नेर्चुकुन्नाम अयिते दानिकि मुंदुगा मनम एं चेयाली ఆ షేప్ ఏ విధంగా తీసుకురావాలనేది మనం మాట్లాడు ఇప్పుడు చూపిస్తున్నట్టుగా పలకి షేప్ని ఆధారంగా తీసుకొని ఈ షేప్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఈ పల్లకీ షేప్ ఎందుకు ఎంచుకున్నానట్లయితే మనం కార్వింగ్ చేశాక మనకి మనం ఏదైతే కార్వింగ్ చేస్తున్నామో ఆ చెక్కకి బ్యాక్ సైడ్ నుండి బార్డర్ కట్టడానికి వీలుగా ఉండేట్టుగా ఈ కార్వింగ్ అనేది గీయడం జరుగుతుంది సో కాబట్టి మీరు దీనిపైన కామెంట్స్ ఇచ్చినట్లయితే మీకోసం మరిన్ని వీడియోస్ మేము చేయగలం కాబట్టి మీరందరూ ఇది ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మనం కార్వింగ్ గీసేటప్పుడు దానికి ఒక పెద్ద కంగారు పడాల్సిన పని అయితే ఏం లేదు ఎందుకన్నట్లయితే మనం డ్రాయింగ్ ఎలా గీసినా సరే మనం చెక్కేదాన్ని బట్టి కూడా కొంత అఫియరెన్స్ కనిపిస్తుంది కాబట్టి మనం ముందుగా ఈ డ్రాయింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ డ్రాయింగ్ బాగున్నా సరిగా చెక్కకపోతే ఆ డ్రాయింగ్కి తగ్గ వర్క్ ఇవ్వకపోతే అది వేస్ట్ అన్నమాట ఇంకా కాబట్టి అయితే కొంతవరకు ఈ డ్రాయింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అంటే చెక్కడం అనేది అంత ఎఫిషియన్సీ కనిపించకపోయినా సరే ఆర్ట్ వల్ల అయినా కొంత ఎఫిషియన్సీ కనిపిస్తుంది కాబట్టి మనం ఈ డ్రాయింగ్ అనేది ఎంత చక్కగా వేస్తే అంత మంచిది సో మనకి ఈ వర్క్ ఎంతలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అనేది మనం గీసుకునేటువంటి ఆర్ట్లో ఉంటుంది కాబట్టి మనకి ఏదైతే ఈజీగా ఉంటుందో అండ్ చక్కగా మనం డెకరేట్ చేయడానికి కానీ అది అఫియరెన్స్ డెకరేట్ చేయకుండా కూడా అఫియరెన్స్ కనిపించడానికైనా సరే ఆ విధంగా మనం గీసుకోవాలి అంటే అర్థమయ్యేటట్టయితే ఈయన పెట్టినా లుక్ కనిపించాలి ఈయన పెట్టకపోయినా సరే లుక్ కనిపించాలి అటువంటి డ్రాయింగ్ చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా దాని యొక్క ఆ పని యొక్క ఆ డ్రాయింగ్ యొక్క విలువ అనేది కనిపిస్తుంది మనం ర్యాక్స్ ఏర్న పెడితేనే దాంట్లో ఆ వర్క్కి వాల్యూ వస్తుందంటే అది వృధా అన్నమాట అంటే వృధా అంటే అంత విలువైంది కాదు అని అంత ఇంకేం లేదు సో ఇక్కడ మీకు గీసేటప్పుడు ఏది కూడా ముందుగా గీసింది ఏం లేదు ముందుగా రఫ్గా మనం
ఒక పెన్సిల్ లేదా పెన్నుతో మనం చిన్న రఫ్గా డ్రా చేసుకొని దాన్ని ఫైనల్గా ఒక మార్కర్తో లేదా ఒక స్కెచ్తో ఫైనల్ చేసుకుంటే సరిపోద్ది. అయితే మనం దీనికోసం ఫొటోస్ వెతకడం లేదంటే ఆ ఫొటోస్ ఒక మనకు ఒక ఆలోచన అవగాహన వచ్చి దాన్ని చాక్ పీస్తో గీసి గీయడం అనేది వేస్ట్ అన్నమాట. నాకు తెలిసేంతవరకు ఈ మనం ఈ డ్రాయింగ్ గీయడానికి చాలామంది అయితే చాక్ పీస్ యూజ్ చేస్తారు. ఆ చాక్ పీస్ యూజ్ చేయడం వల్ల మనకి లైన్ మిస్ అవుతుంది అన్నమాట, షేపు అనుకున్నట్లు కాదు. ఎందుకంటే ఒక చాక్ పీస్ లైన్ వచ్చేసి 6mm టు 8mm వరకు ఆ గీత రావచ్చు. మనకేంటంటే ఒక 1mm లైన్ మిస్ అయినా సరే ఆటోమేటిక్గా మన కార్వింగ్లో షేప్ మారిపోతుంది. అలా కాకుండా మనం పెన్సిల్ లేదా పెన్నుతో డ్రా చేసుకోవచ్చు. నేనైతే మాత్రం పెన్తోనే గీస్తాను, అంటే పెన్సిల్తో అలవాటు లేదు, డైరెక్ట్గా పెన్తో గీసుకొని దానిపైన మార్కర్తో ఫైనల్ చేసుకుంటాం. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా పేపర్ పైన ఎటువంటి గీతలు అయితే ముందు గీసలేవు. అక్కడ గీసేదంతా కూడా మీకు లైవ్గానే అవుతుంది. మనం ఈ డ్రాయింగ్ గీసేటప్పుడు చాలా సింపుల్గా థింక్ చేయాలన్నమాట. హెవీగా డెకరేషన్ చేయాలి అనేది ఆలోచిస్తే అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కాబట్టి మనకి మీకు ఇప్పుడు ఫస్ట్లో చెప్పినట్లు షేప్ వచ్చేసి పల్లకి షేప్లో తీసుకొని మిడిల్లో షేప్ కింద వచ్చేసరికి సెంటర్లో లవ్ షేప్ లేదా ఒక ఫ్లవర్ని పెట్టి దానికి ఫస్ట్ మనకి 9 ఇప్పుడు మనం 9 రాసిస్తే రాసినట్లయితే ఒక పైన 0 చుట్టి కిందకి నిడివుగా గీత గీస్తాం. అలా కాకుండా అది హాఫ్ రౌండ్ అంటే జీ షేప్లో ఇంగ్లీష్ లెటర్ స్మాల్ లెటర్ జీ షేప్లో తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ షేప్ వస్తుంది. సెకండ్ వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఈ జీ షేప్ అనేది లెఫ్ట్లో అంటే ఫ్లవర్ మధ్యలో ఒక ఫ్లవర్ ఉందనుకోండి, దానికి సెంటర్ వైపుకి ఆ షేప్ అనేది తిరిగే విధంగా ఆ జీ అనే జీ షేప్ అనేది తిరిగే విధంగా ఉండాలన్న. లేదు అనుకున్నట్లయితే ఇంకే విధంగానే ట్రై చేయొచ్చు, మనకు అలా అవసరం లేదు అనుకున్నట్లయితే. ఇప్పుడు దానికి ఆపోజిట్లో ఇప్పుడు ఫస్ట్ది చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ది ముందుకు తిరిగి ఉంది, కింద అంటే రైట్ సైడ్ వచ్చి కిందకు దిగింది అన్నమాట. అంటే ఒకటి ముందుకు వైపు షేప్ ఉంటే రెండోది వెనక వైపుకి షేప్ టర్న్ అవ్వాలన్నమాట. ఆ మధ్యలో ఇంకొకటి దాన్ని ఎక్స్ట్రా తీసుకున్నాం. సో అలా తీసుకుంటేనే షేప్ బాగుంటుంది. అయితే ఇప్పుడు మార్కర్తో ఫైనల్ చేస్తున్నాం. ఇది ఈ మార్కర్తో ఎందుకు నేను ఫైనల్ చేస్తానంటే పెన్ మీకు మొదట్లో చెప్పాం కదా, పెన్ అనేది మనకి రఫ్గా మాత్రమే
దాంట్లో ఏవైనా మనకి మనం గీసేటప్పుడు షేప్లు తేడా ఉన్నా వాటిని కవర్ చేసుకునే అదే కవర్ చేసుకోవడం కోసమే మనం ఈ మార్కర్ యూజ్ చేస్తున్నాం. జనరల్గా ఏంటంటే పెన్సిల్ వాడేట పెన్సిల్తో గీసినట్లయితే పెన్నతో ఫైనల్ చేసుకుంటే సరిపోతుంది. పెన్నతో ఫైనల్ చేసినప్పుడు అదే పెన్నతో గీసేటప్పుడు మార్కర్తో లేదా స్కెచ్తో ఫైనల్ చేసుకుంటే సరిపోతుంది. అయితే దీంట్లో స్కెచ్ కంటే సీడ్ మార్కర్ చాలా బెస్ట్. ఎందుకన్నట్లయితే స్కెచ్ కూడా గీత తలసరిగా వస్తుంది. స్కెచ్ మనకి అనుకూలంగా అది షేపు టర్న్ అవ్వడం అన్నమాట. మార్కర్ అయితే ఈజీగా ఉంటుంది అని అనేసి అని నేను అనుకుంటున్నాను. నేనైతే మాత్రం ఇలానే గీస్తాను. మీకు ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా ఈ పెన్సర్ పెన్సిల్ స్కెచ్ ఇటువంటి వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు మనం ఏ డ్రాయింగ్ గీసినప్పటికీ కూడా మన కార్వింగ్ అయినప్పటికీ అదర్వైజ్ మన ఒక పెయింటింగ్ బోర్డ్ పెయింట్ చేసినప్పుడు అంటే మన ఇంట్లో బొమ్మలు వేసుకునేటప్పుడు కానీ లేదా ఒక ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి అయినా ఒక చిన్న డిజైన్ లాంటి పెయింట్స్ వేసేటప్పుడైనా ఏ పెయింట్స్ వేసేటప్పుడైనా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ చాలా ఫ్రీగా తిరిగే విధంగా ముందు అలవాటు చేసుకోవాలి. అంటే అలవాటు చేసుకోవాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సర్కిల్ గీస్తున్నాం అనుకోండి, సర్కిల్ని స్లోగా గీయకుండా ఫాస్ట్గా గీసినట్లయితే దీంట్లో ఎప్పుడు కూడా ఆ సర్కిల్లో అది చిన్న చిన్న షేకింగ్స్ అనేవి రావన్నమాట. అదే స్లోగా గీసామనుకోండి రౌండ్ సరిగ్గా వచ్చినా సరే సర్కిల్ సరిగ్గా వచ్చినా సరే ఆ చిన్న స్ట్రెచర్స్ అంటే చిన్న ఉడిదుడుకులుగా కనిపిస్తుంది అన్నమాట. అలా కాకుండా మనం గీసేటప్పుడు అది ఫాస్ట్గా గీసినట్లయితే అది ఏ ఆకృతికి ఉన్నా సరే అది చాలా నీట్గానే కనిపిస్తుంది. సో మనకి ఈ కార్వింగ్కి వచ్చేసరికి మనం ఒక షేపు మారిందంటే దానికి ఒక అందం అనేది మారిపోతుంది అన్నమాట. ఒక షేప్ మారిపోయేసరికి దానికి ఒక అందం అనేది మారిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేసేసి ఇప్పుడు మనం ఈ కార్నర్ సెంటర్లో ఇది చూసినట్లయితే సూదుగా ఇప్పుడు గీస్తున్నట్లుగా సూదుగా అయితే నేనైతే మాత్రం గీయను. ఎందుకు అనుకున్నట్లయితే అది మనం షేపులు కొట్టేటప్పుడైనా అది విరిగిపోవచ్చు, ఒకవేళ అప్పుడు విరగకపోయినా మంచం అసో మనం ఏదైతే కార్వింగ్ చేసినటువంటి ఐటెం ఉంటుందో ఒక దివాన కానీ మంచం కానీ సమ్ ఇంకేదైనా ఐటెం అవి ఉండొచ్చు, అది యూజ్ చేసే వాళ్ళకి అది తగిలి వాళ్ళకి ఒక ఇబ్బందికరంగా ఉండొచ్చు. కాబట్టి నేనైతే మాత్రం పైన షేప్లో వచ్చేదాని కార్నర్లో మాత్రం రౌండ్గానే చేస్తాను. షేప్లో ఎక్కడ కూడా కోణం అనేది సాధారణంగా నేను పెట్టను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ షేప్ మనకి ఫ్రంట్ నుండి కార్వింగ్ చూపిస్తుంది, బ్యాక్ సైడ్ నుండి ఒక పళ్ళకి షేప్ వలె కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కిందకు వచ్చేద్దాం బాటమ్ కార్వింగ్కి. అయితే మనం చాలామంది చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా కైవారం అంటే కంపాస్ యూజ్ చేస్తారు.
కంపాస్ యూజ్ చేసి మనం ఆ లైన్ మీద మాత్రమే కొట్టినప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. మరి మనం ఒక కంపాస్ గీత ఒక దగ్గర ఉండి దాని ఆ సర్కిల్ యొక్క షేప్ని మార్చిస్తే ఇంకా అది యూజ్ చేసి వేస్ట్ అన్నమాట. సో మనకి ఒక స్కేల్ కానీ లేదా ఒక కంపాస్ ఏదైనా మనం ఒక ఐటెం యూజ్ చేస్తున్నాం అంటే, అంటే మెజర్మెంట్కి ఒక ఐటెం యూజ్ చేస్తున్నామంటే దానికి తగ్గ పని, అంటే అది గీసినప్పుడు ఆ లైన్ మీద మాత్రమే మనం కొట్టినప్పుడే దానికి ఆ విలువ ఉంటుంది. అది అది గీసేసి మనం ఆ లైన్ ఒక దగ్గర ఉండి మనకి ఆ గీసేటువంటి షేప్ని మనం క్రాస్ చేసుకుని అటు ఇటుగా మార్చిస్తే ఆ షేపు వేస్ట్ అన్నమాట. ఇంక ఎందుకు ఎలా అని చెప్తున్నానంటే, మనం ముందు ఒక గీత గీసి ఆ గీత పైన మనం చెక్కకపోతే అది వేస్టే కదా. కాబట్టి మనం ఈ స్కేల్స్, ఈ కంపాస్ వీటన్నిటికంటే మనకి ఒక అంచనా అనేది ఉండాలి. ఏంటంటే ఒక మనం ఎక్కువ శాతంలో ఫ్లవర్స్ గీస్తున్నాం, ఈ ఫ్లవర్స్కి ఎక్కువ చాలామంది దానికి కంపోజ్ యూజ్ చేస్తారు, చాలా వరకు చేస్తారు ఇలానే. అయితే అలా చేసి ఆ లోపల సర్కిల్ తిప్పలేరు అంటే తిప్పకపోవడానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. ఏంటంటే మనకి ఆ సర్కిల్కు తగ్గ టూల్స్, అంటే చేజెస్ మన దగ్గర లేకపోవడం. నేనైతే మాత్రం మా చెక్కుడు సామాన్లకి ఏవైతే అదే ఏ కార్వింగ్ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ ఐటెంని బట్టి నేను డ్రాయింగ్ తీసుకుంటాను. అంటే అయితే డ్రాయింగ్ని బట్టి మనం ఉల్లెప్పుడు వాడాలన్నట్లయితే దేవుడు బొమ్మలు చెక్కినప్పుడు మాత్రమే డ్రాయింగ్ని బట్టి ఉల్లి అనేది వాడడం జరుగుతుంది. కానీ ఈ ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ వర్క్ వచ్చేసి, అంటే ఈ లతలు ఇది వచ్చేసరికి టూల్స్ని బట్టి మనం డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన చేతిలో ఉన్నటువంటి ఆప్షన్. మనకి అదే దేవుడు బొమ్మలు అనుకోండి, అది మన చేతిలో ఆప్షన్ లేదు. అక్కడ ఏ విధంగా అయితే చెక్కాలో అదే విధంగా చెక్కాలి. అంటే ఎవరిష్టం వారది, నేను సింపుల్గా చేసేస్తాను ఎలాగున్న పర్వాలేదు అన్నట్లయితే అది ఇంకా నో, ఇంకా ఏ తలనొప్పి లేదు, ఇంకా అది వాళ్ళ ఇష్టం. కానీ బొమ్మలు అయితే మాత్రం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వినాయకుడు ఉన్నాడు అనుకోండి, వినాయకుడు ఏ అలంకారం ఉండేటప్పుడు ఏ ఆభరణాలు అయితే ఉంటాయో ఆ ఆభరణాలు అన్నీ చూపించాలి. చూపించాలనేటప్పుడు మనకి చిన్న గోరులు, పెద్ద గోరులు, చిన్న యూనులు, పెద్ద యూనులు, అలాగే ఈ నగలు ఫిన్సింగ్ చేసేటప్పుడు పాయింట్ బ్లేడ్స్, అదే ఒక్క సైజుని బట్టి ఒక్కొక్కటి, అంటే అక్కడ మనకి ఏ విధంగా అయితే సైజ్ యూజ్ అవుతుందో ఆ సైజ్ బ్లేడ్స్ కూడా చిన్న, అంటే పాయింట్ బ్లేడ్ అంటే నేను యూజ్ చేసే బ్లేడు 2mm ఉంటుందన్నమాట. 2mm పాయింట్ బ్లేడ్ అంటే మనకి ఎటువంటి కార్నర్లో ఉన్న పీస్ కూడా
అది ఫినిషింగ్ చేసుకొస్తుంది అన్నమాట. సో అందువల్ల నేను చాలా దూరం వరకు నాకు మోళ్ళు వస్తాయి అన్నమాట. నేను గీసే ఆర్ట్లో చాలా వరకు మోళ్ళు వస్తాయి, అంటే బిట్టు చెక్కు లోపలికి పూర్తిగా వెళ్ళదు. దానికి ఈ ఆ కార్నర్లో కొద్ది దూరంలోనే ఉంటుంది, ఇంకున్నదంతా మనం బాటం ఫినిషింగ్లోనే తేల్చుకుంటుంది. అయితే దాన్ని ఎందుకు అలా గీస్తున్నాం అనుకున్నట్లయితే, అలా గీసినప్పుడు డ్రాయింగ్ అనేది ఒక ఆర్డర్లో ఉంటుందన్నమాట. ఒకదానిపైన ఒకటి కనిపిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్లు కనిపిస్తుంది. అందుకనే ఈ డ్రాయింగ్లో మనం ఇటువంటి స్కిల్స్ని వాడితే మనకి ఆ డ్రాయింగ్ యొక్క అపీరెన్స్ కనిపిస్తుంది. అది ఆ డ్రాయింగ్కి తగ్గ వర్క్ మనం ఇచ్చినప్పుడైతే ఇంకా చాలా చక్కగా కనిపిస్తుంది. సో నేను ఫ్లవర్ వర్క్ వచ్చేసరికి నా టూల్స్ని బట్టి ఆ షేప్ అనేది, అంటే ఆ సర్కిల్ ఎంతలో తిరగాలనేది నేను ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట. అయితే మీకు ముందుగా చెప్పినట్లుగా బొమ్మలు చెక్కేటప్పుడు బొమ్మలు బట్టి మనం ఫాలో అవ్వాలి. అదే ఈ ఫ్లవర్ వర్క్ వచ్చేసరికి టూల్స్ని బట్టి ఆర్ట్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో గీసేటువంటి సర్కిల్స్ అన్నిటికి నేను నరకడమే చేస్తాను. బాటం ఫినిషింగ్ చేసేటప్పుడు చాలా వరకు అందరూ డెప్త్గా లోతుగా తికెట్గా రాక్సీరణంతో సైడ్ నుండి దాన్ని ఫినిషింగ్ చేస్తారు. నేనైతే అలా కాకుండా దాన్ని గంటు కొట్టడం చేస్తాను. అలా చేయడం వల్ల ఏంటంటే మనం నరికేటటువంటి కోణం, మనం ఏదైతే రౌటర్తో తీసేటప్పుడు మట్టంగా కనిపిస్తుందో, లోతు నుండి మట్టంగా కనిపిస్తుందో, అది కూడా అలానే కనిపిస్తుంది. సో మనం బాటం ఫినిషింగ్ చేసేటప్పుడు కూడా మనం నరకడమే, అంటే గంటు బ్లేడ్ని యూజ్ చేసుకోవాలి. మనకి పని వేగంగా అయిపోతుందని రాక్సీరణంతో కటింగ్, అవుట్ సైడ్ కటింగ్ ఇచ్చినట్లయితే అది బెటర్ తగ్గుతుంది. బెటర్ తగ్గడం వల్ల మనకి అంత ఎఫిరియన్స్ కనిపించదు. అందువల్ల దానికి మనం గంటు బ్లేడ్ని ఈ లోపల తిరిగేటప్పుడు దానికి మనకి ఏ షేప్ అయితే కావాలో దాని తగ్గ ఉల్ని మనం ఎంచుకొని దాన్ని నరికినట్లయితే అది కరెక్ట్ అయినటువంటి షేప్లో తిరుగుతుంది. అది ఆ గోరులు లేదా గొంటు బ్లేడ్ లేకుండా మనం సరి ఆ షేప్ని తిప్పాలంటే ఒక రెండు మూడు సార్లు కట్ చేయాల్సి ఉంటుంది. పెద్ద సర్కిల్ అయితే, చిన్నదైతే తొందరగా అయిపోతుంది, అంటే మ్యాక్సిమం ఒకసారి అయిపోవచ్చు. కానీ గోరులతో కటింగ్ చేసేటువంటి సర్కిల్ కటింగ్కి మనం ఒక రాక్సీరణంతో లేదా ఒక స్క్వేర్, అంటే మూడు నూళ్ళు హాఫ్ ఇంచి ఒక పాతిక ఈ ఫ్లాట్ బ్లేడ్తో కట్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అదే మనకి గంటు బ్లేడ్లకు వచ్చేసరికి మనకి ఎంత, అంటే ఎన్ని ఉంటే అంత మంచిది అంట, కనీసం ఒక రెండు రెండు అంటే ఏ సైజులు అన్నట్లయితే హాఫ్ ఇంచి హాఫ్ రౌండ్ ఒకటి,
ఏడు లేదా 1 ఇంచ్ ఈ రేంజ్లో మనకి ఒక అంటే ఈ రెండు ఉళ్ళు మన గొంతుకి హాఫ్ రౌండ్తో పెట్టుకున్నట్లయితే మనం ఇన్సైడ్ కటింగ్ అయినా అవుట్ సైడ్ కటింగ్ అయినా ఆ షేప్ అనేది చాలా ఈజీగా తిప్పవచ్చు. ఒక్కో దగ్గర మాత్రం గోరుళ్ళే పక్కాగా యూజ్ చేయాలి. అదే కోన ఉన్నటువంటి ఒక బ్లేడు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/2 ఇంచ్ బ్లేడు, ఒక 3 ఉళ్ళు ఈ రేంజ్లో ఉన్నటువంటి స్క్వేర్ అంటే కోణం ఉండేటటువంటి బ్లేడ్తో కట్ చేసినట్లయితే మనం నరికేటువంటి గంటు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంచు నుండి చూస్తే మనం కింద డెప్త్లో మనం ఒక 3 ఉళ్ళు లోతులో పెట్టి ఒక 25 డెప్త్ చెక్కి ఇంకా మిగిలినటువంటి 1 ఉళ్ళు లోతు కూడా మనం స్క్వేర్ బ్లేడ్తో కట్ చేసినట్లయితే అది స్టెప్ బై స్టెప్లా కనిపిస్తుంది. అదే హాఫ్ రౌండ్ బ్లేడ్తో కట్ చేసినాం అనుకోండి ఆ స్టెప్ బై స్టెప్ అనేది కనపడదు. హాఫ్ రౌండ్ బ్లేడ్తో కట్ చేసినట్లయితే సర్కిల్స్ ఈజీగా తిరుగుతాయి. కాబట్టి మనం ముందుగా మనకి ఒక గోరులే ఉందనుకోండి, గోరులే మనకి అది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనుకున్నట్లయితే మనం ఫ్లాట్ బ్లేడ్ ఏ విధంగా అయితే మట్టంగా ఉంటుందో అంటే మట్టంగా చిన్న ఆఫ్ రౌండ్ ఉంటుంది అనుకోండి కార్వైన్ బ్లేడ్స్ ఏ విధంగా అయితే మట్టంగా ఉంటుందో ఆ విధంగా ఒకసారి నూరి దాన్ని నిడివిగా దాన్ని గొంటు పెట్టాలన్నమాట. అంటే 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ సర్కిల్ వచ్చేటట్టుగా ఆ బ్లేడ్ని తిప్పాలన్నమాట. గోరులకి కోణాలు రెండు వైపులా ఉండాలి. ఏ మూల కూడా ఆ కోణం అనేది అరగకూడదు. అలా అరిగిందన్నట్లయితే మనకి 3/4 30 గోరులు కూడా 1/2 ఇంచ్ గుళ్ళ తీసుకొస్తుంది అన్నమాట. అదే కోణం ఉన్నట్లటువంటి 3/4 గోరులు అయితే 3/4 మాత్రం వస్తుంది. అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంటు బ్లేడ్తో గుళ్ళ చెక్కవచ్చు కానీ దాంట్లో గుళ్ళ అయితే ఏం లేదు కానీ గుళ్ళ చెక్కవచ్చు. ఎందుకు అనుకున్నట్లయితే కింద ఉన్నటువంటి ఆ రౌండ్ షేప్ వల్ల అది గుళ్ళ అనేది తగ్గుతుంది అన్నమాట. అదే ఈ గుళ్ళ ఉండి ఆ దారి అనేది అదే విలాసం అనేది రౌండ్గా ఉన్నట్లయితే మరీ ఎక్కువ లోతు వస్తుంది అన్నమాట. అలా వచ్చేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా అంటే అది అలవాటైన వాళ్ళకి ఇబ్బంది ఉండదు, బొమ్మలు చెక్కేటప్పుడు ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో కోణంతో మనం ఫినిషింగ్ చేయాల్సి ఉంటున్నాం గోడీలు. అలాంటప్పుడు మనం ఒకవైపు కొడితే అది ఇంకొక వైపు జారుతుంది అన్నమాట. ఇలా కాకుండా గోరులకి రెండు వైపులా కోణం కనిపించినట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చేస్తున్న వాటిని దీనిలో మనం ఫ్లాట్ కోల్ ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే 5/2 లేదా అంటే ఈ సైజ్ అన్నమాట 4/2 4/2 5/2 ఈ రేంజ్లో ఫ్లాట్ కోల్ యూజ్ చేస్తున్నాం. మనకి కోడి పైన
ఆ డిజైన్ అన్ని షేప్లు కట్ చేయలేం, అంటే చిన్న చిన్న హాఫ్ రౌండ్ చిన్న చిన్న గుళ్ళు వస్తే అవి కట్ చేయలేము అన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే ఈ గోరుల యొక్క కోణాలు కరెక్ట్గా ఉన్నట్లయితే మనం కోడి కరెక్ట్గా మూవ్ పెట్టుకొని దానికి ఆ కటింగ్ అయితే మనకి ఏ విధంగా కావాలో దానికి సంబంధించిన గోరులు యూజ్ చేసి దాన్ని కరెక్ట్గా మట్టంగా నరికేసినట్లయితే దాన్ని మూలల్లో కూడా ఎటువంటి పీస్ లేకుండా కరెక్ట్గా కట్ చేయొచ్చు. అదే వెలాసిన రౌండ్గా ఉన్నట్లయితే, అంటే ఈ హాఫ్ రౌండ్లో ఉన్నట్లయితే, వెలాసిన హాఫ్ రౌండ్లో ఉన్నట్లయితే మనం కొట్టేటప్పుడు దానికి ఉలికి ఏ విధంగా అయితే మెత్తగా తెగడం లేదా ఒక జాయిగా ఉండేలా తెగడం అయ్యేటట్లయితే ఉలి అటునే తిరిగిపోతుంది అన్నమాట. కాబట్టి మనం ఉలి గోరులు అనేది కోణంతో ఉండడం అనేది చాలా బెటర్ అన్నమాట. ఈ గోరులి మనకి రౌండ్గా ఎక్కడ యూజ్ అవుతుందంటే నెమలి యొక్క పొలుసులు, చేపల పొలుసులు, ఓ మన దేవుడి మాల వేసేటప్పుడు దండకి డెకరేట్ చేసేటప్పుడు, చిన్న గుళ్ళ యొక్క డెకరేట్ చేసేటప్పుడు, అలాంటి వాటిలో మాత్రం అది యూజ్ అవుతుందన్నమాట. సో మనం ప్రత్యేకించి దానికోసం అయితే అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఎప్పుడు కూడా గోరులు అనేది కోణం ఉన్నట్లయితే మనం గొంతు పెట్టేటప్పుడు నరికేటప్పుడు అది మనకి కరెక్ట్ అయిన షేప్ వస్తుంది. కాబట్టి అలాంటిది అలా వచ్చే విధంగా నరుకోవాలి. అయితే ఇప్పుడు ఈ నెంబర్స్ చూడండి, 1 2 3 అనేది 1 3 హాఫ్ రౌండ్ వస్తాయి. ఈ పెద్దది ఆకులు వలె ఉన్నది గుళ్ళొస్తుంది. కాబట్టి ఆ విధంగా చేసుకున్నట్లే పెట్టి దాన్ని రెక్కలుగా కట్ చేయాలి. అలా చేసినప్పుడు ఈ యొక్క డిజైన్కి అందంగా కనిపిస్తుంది. అయితే నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీరు మాకు దయచేసి కామెంట్ చేశారనుకోండి. సో దానివల్ల ప్రాబ్లం ఏంటనేది నేను మీకు అడిగానే తెలుసుకోవచ్చు. ఈ ఫుల్ డ్రాయింగ్ని చాలా బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఏవైనా డౌట్ పాటలు ఉంటే చెప్పండి. మీకు చెప్పినట్లుగా పల్లకి షేప్ అనేది వచ్చింది. కింద మనకి మిడిల్లో వచ్చి లవ్ సింబల్ షేప్లో దానికి ఆపోజిట్లో 2 షేపులు వచ్చాయి చూడండి. ఫస్ట్ లవ్ సింబులు కిందకి రైట్ సైడ్లో డౌన్ అయ్యిందనమాట, 2 డౌన్ అయ్యి వచ్చింది.